మేము నీటిలో కొట్టుకుపోతాం, జారి పడతాం, దెబ్బలు తాకుతాయి, కాళ్ళు విరిగిపోతాయి, క్రూరమూగారు మా ఎంబడి పడతాయి, తాగడానికి నీళ్లు కూడా దొరకవు, అడవి మధ్యలో చిక్కుకుపోతాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడాలో మేము మీకు నేర్పిస్తాం. ఇతను రాజన్న, మిలిటరీలో చేరి దేశానికి సేవలు అందిద్దాం అనుకున్నాడు, కానీ బక్క ఉండడంతో క్వాలిఫై కాలేకపోయాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి మిలిటరీ సర్వైవల్ స్కిల్స్ నేర్చుకున్నాడు. ఇతను వర్షిత్, బాగా తాగి ఊర్లో గొడవ చేస్తున్నాడని ఊరు వాళ్ళందరూ కలిసి ఇతన్ని వెలివేశారు. ఈయన అడవిలో జీవిస్తూ అడవి ప్రాచీన కాలం నాటి జీవన విధానం నేర్చుకున్నాడు. వ్యతిరేక స్వభావాలు కలిగిన ఈ ఇద్దరు ఈ ప్రాంతం నుండి బయటపడగలరా చూద్దాం, రండి. నిన్ను కలుసుకోవడం చాలా ఆనందంగా మిత్రమా. మనం ఈ దట్టమైన అడవి నుండి ప్రతికూల పరిస్థితుల నుండి బతికి బట్టగలమా? వాతావరణంలో మనం సాగించగలమా? మిత్రమా, మనం అనుకుంటే జరిగేది ఏమీ లేదు. పద, మనం ఈ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. దా అంతే మిత్రమా. మా ప్రయాణాన్ని కొంచెం మొదలు పెట్టాం. పాము ఇది చూడండి, ఇక్కడికి మనుషులు కూడా వెళ్ళలేని ప్రదేశం ఇది. ఇక్కడ ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. ఈరోజు మా అదృష్టం బాగుండి పడడం లేదు. చాలా దట్టమైన అడవి ఇది. మా ప్రయాణంలో చాలా క్రూరమైన జంతువులు, పిల్లులు, ఎలుక, బల్లులు ఇలాంటి చాలా క్రూరమైన జంతువులు మాకు ఎదురు కావచ్చు. మా ప్రయాణం మొదట్లో ఒక పెద్ద లోయ ఎదురైంది. దీన్ని ఎలా దాటాలో మాకు అర్థం కావడం లేదు. చాలా పెద్ద లోయ ఉంది. అమ్మో మిత్రమా, దీన్ని మనం ఎలాగైనా దాటి తీరాలి. మనం ఎలాగైనా సరే దాటాలి. నువ్వు ముందు వెళ్ళు మిత్రమా, నిన్ను పట్టుకొని నేను వస్తాను. మిత్రమా జాగ్రత్త, జాగ్రత్త మిత్రమా. పడతావు, కింద పడతావు. జారుతుంది, జారుతుంది. కూర్చోండి. ఓ మా ప్రయాణానికి కావాల్సిన వస్తువులు మేమేం తెచ్చుకోలేదు. బ్యాగు, బ్యాగులో ఒక వాటర్ బాటిల్, ఆ వాటర్లో ముంచుకోవడానికి సన్ఫిస్ బిస్కెట్ ప్యాకెట్ తప్ప. మిత్రమా, ఇందులో బిర్యానీ, థమ్స్అప్, మటన్, చికెన్ అన్నీ ఉన్నాయి. లాస్ట్లో ఒక బీర్ కూడా ఉంది. మిత్రమా, అవన్నీ మనం చెప్పకూడదు. అవన్నీ మా టీం మెంబర్ కోసం. ఒక టీం మెంబర్స్ ఎవరున్నారు? కేవలం ప్రసాద్ ఒకటి తప్ప. చెప్పొద్దు మిత్రమా, మా ప్రసాద్ కాకలు ఎక్కువ, తిండిపోతుందా? తిండి కోసం చస్తాడు. మరి బిర్యానీ ఎందుకు ఉంది? ఆయన నాన్న తినడు కదా. అది వెజ్ బిర్యానీ. పద మిత్రమా, ఇక్కడ నుంచి మన ప్రయాణం కొనసాగించాలి. పద. అసాధారణమైన మార్గం గుండా ఈ అడవిలోకి వెళ్ళిపోయాం. అడవి మధ్యలోకి వెళ్ళాక మేము దారిని తప్పిపోయాం. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలో మాకు ఏం తెలియక అయోమయంలో ఉన్నాం. నాకు ఎటువంటి అర్థం కావట్లేదు, మన దారి తప్పినట్టున్నాం. మిత్రమా, మనం ఎక్కడికి వచ్చామో అర్థం కావట్లేదు. మన మ్యాప్ ఎక్కడ ఉంది మిత్రమా? ఇది మ్యాప్ అని చెప్పి బుక్ చూపిస్తున్నాం కదా, ఇది మా స్క్రిప్ట్ బుక్. ఇది మా డైరెక్టర్ ప్రసాద్ చెప్పమంటే చెప్పాము. ఇలా తూర్పు దిక్కున 4 మైళ్ళ దూరం వెళ్తే మన జనాలు ఉండే సంచారం వస్తుంది. పద మిత్రమా, తూర్పు వైపు వెళ్దాం. అక్కడ నుంచి మా ప్రయాణాన్ని కొనసాగించాం. చూసుకొని నెమ్మదిగా నడువు. ముళ్ళ చెట్లు చాలా ఉన్నాయి. ఈ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ మేము ఏ చిన్న పొరపాటు చేసినా మా ప్రాణాలు పోవచ్చు. ఎలాగైనా మా కిల్సాన్ని ఉపయోగించి ఈ అడవి నుంచి బయటపడదామని చూస్తున్నాం. ఈ అడవిలో నేను చాలా తిరిగాను. ఇలాంటి అడవి నాకు పుట్టిన పిండి, కాలం నేను వండి అరేబియన్ మండి. నాకు ఒకసారి ఈ అడవిలో దూపైనప్పుడు నేను నీళ్ళు దొరకకుంటే తేనె తీసుకొని కూడా తాగాను. ఆ తర్వాత తేనెటీగలు నా రక్తం తాగాను. కానీ అది వేరే విషయం, పక్కకు పెట్టాను. ఒకరోజు నాకు చాలా ఆకలి వేసింది. అక్కడ ఉన్న ఇప్పు పుల్లను తిన్నాను. సోయ్ లేకుండా అక్కడనే పడుకున్నాను. అలాగుండా వెళ్తున్న మానవులు, అడవి మానవులు నా బట్టలన్నీ విప్పుకెళ్ళిపోయారు. నేను చిన్న నాకున్న స్కిల్స్ అవన్నీ ఉపయోగించి ఒక ఆకలితో ఒక డ్రెస్ వేసుకున్నాను. ఆ డ్రెస్ వేసుకొని అలాగా ఊర్లోకి ప్రారంభమవుతుండగా మేఘల వంద నన్ను వెంబడించి ఆకులు మొత్తం తినేశాయి. అలాగుండా వెళ్తున్న ఆడవాళ్ళు నన్ను చూసి కలిసిరి కింద పడిపోయారు. మిత్రమా జాగ్రత్త. మిత్రమా, ప్రయాణం చేసేసి నాకు చాలా దాహం వేస్తుంది. తెచ్చుకున్న వాటర్ కొంత దూరం నచ్చాక మాకు చాలా దాహం వేసింది. మేము తెచ్చుకున్న వాటర్ కాస్త అయిపోయాయి. మేము ఇక్కడ నుంచి ముందుకు కొనసాగించాలంటే మేము ముందుగా వాటర్ కోసం ప్రయత్నించాలి. అవి ఎక్కడున్నాయో చూడాలి. పదండి మిత్రమా, మనం తెచ్చుకున్న వాటర్ అన్నీ అయిపోయాయి. మనం ఈ అడవిలో బతికి బట్ట కట్టాలంటే మనకు నీరు చాలా ముఖ్యం. తాగ నీరు ఎత్తుకుందాం. పద పద, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. పద మిత్రమా, నేను నీళ్ళ కోసం చాలా ప్రయత్నించాను, కానీ నాకు ఎక్కడా దొరకడం లేదు. ఇలా నేను ప్రయాణం కొనసాగిస్తే నేను డిహైడ్రేషన్కు లోనై నా ప్రాణాలు కోల్పోతాను కావచ్చు. ఓ వావ్, దగ్గరికి రండి, ఇక్కడ చూడండి వాటర్. నా యూట్యూబ్లో వీడియోలు చూశాను, ఇవి చాలా స్వచ్ఛమైనవని. బహుశా ఈ నిన్న పడ్డ వాటర్ అయి ఉంటాయి, వర్ష వాటర్ అయి ఉంటాయి. ఈ వాటర్ని తాగిన దాహాన్ని తీర్చుకుంటాను.
ఏదో తేడాగా ఉన్నాయి, చాలా ఉప్పు ఉప్పుగా ఉన్నాయి. ఇంకో ఆకు నాకు చూస్తాను. ఇదేంది అంత పులపులగా ఉంది? ఇది బహుశా ఆర్డర్ కాకపోవచ్చు. ఇది పిట్ట రెట్ అనుకుంటా. ఇంకొకసారి యూట్యూబ్లో వీడియోలు చూసి నమ్మకండి. అరే వర్షి, ఇడేటో పోయింది కదా. మిత్రమా, ఎక్కడున్నావు? మిత్రమా, వర్షి, ఈ వాటర్ ఎక్కడివి? నేను రాగా తెచ్చుకున్నావు. మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వేగా అప్పుడు ఎవరికి చెప్పొద్దన్ను? అది అందరి ముందు చెప్పకన్నాను. అయ్యిటివ్వు, ప్రాణం పోయేలా ఉంది, కొన్ని తాగుతాను. మన ఎడిటర్ ప్రసాద్కి చెప్పు ఈ సీన్ తీసేయమని. సరే సరే, తాగు. మిత్రమా, నెమ్మదిగా నడువు. ఏ మిత్రమా, ఇట్రా చూడు, ఇదే ఆ వింతైన పువ్వు. ఈ పువ్వే ముటకు, ఇదే ఆ జిగిరి చింగాని పువ్వు. ఇది ముట్టుకున్నారంటే నల్లగున్న వాళ్ళు చాలా తెల్ల అవుతారు. అవును, నేను ముట్టుకుంటాను. ఏ వద్దు మిత్రమా, దీని గురించి పూర్తిగా విను. విన్న తర్వాత దాన్ని ముట్టుకో. చెప్పు. ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే నీ చర్మం అంతా గోకుడు పెడుతుంది. నువ్వు గోకి గోకి నల్లగున్న చర్మం తెల్లబడుతుంది, కానీ అలాగే నీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ముట్టుకుంటావా? చెప్పు. అద్దు, మనం వెళ్దాం పద. ఈ పువ్వు కోసం చాలా సైంటిస్టులు కూడా ఎత్తుతున్నారు. ఈ పువ్వు ఇక్కడ ఉన్న విషయం మనం ఎవరికి చెప్పకూడదు. పద, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. పద. ఓ మిత్రమా, ఇద్దా ఇది చూడు, ఇదెంత ప్రమాదకరమైందో నీకు తెలుసా? నాకేం తెలుసు? నువ్వే చెప్పు. దీన్నే తెప్పరిగా అంటారు. ఇది కుడితే ఎక్కడ పడితే అక్కడ దద్దులు వస్తాయి, గోకి గోకి చావాలి. పద, దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వెళ్ళిపోదాం. ఓ మిత్రమా, ఆగు, అక్కడ ఏదో పులక తగులుతుంది. వామ్ము, అది బహుశా ఏదో జంతువై ఉండొచ్చు. అది బహుశా కుందేలు కావచ్చు. పద, దాన్ని వేటాడదాం, ఇలా దొరుకుతుంది మనకు పండుగ. పద మిత్రమా, నెమ్మదిగా వెళ్ళు. ఒక బంట తీసుకో. నెమ్మదిగా మిత్రమా. మూడు లెక్క పడితే కొట్టే మిత్రమా. ఓకే మిత్రమా. ఒకటి, రెండు. అరే ఎవరా మీరంతా? టాయిలెట్ బాగుంది, తలారా ప్రశాంతంగా కూర్చొని ఇయ్యాలు. చాలు, నడు నడు. మిత్రమా, మనం రాంగ్ నెంబర్ వద్దాం. ఇది క్రూర, క్రూర ఎందుకంటే క్రూర జంతు. పద, అటు వెళ్దాం. పద మిత్రమా, పక్క అడుగుండా రాకు, తొక్కేవు. పద, ఈ అడవి కూడా వదిలిపెడతలేదు. చెత్తన కొడుకులు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను తెచ్చుకున్న సంతృప్తి బిస్కెట్ ప్యాక్ కూడా అయిపోయింది. నేను ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. నాకు చాలా అలసటగా ఉంది. నాకు ఒంట్లో ఏదైనా శక్తి కావాలి అంటే ఇక్కడ చాలా రకాలైన ఆకులు ఉన్నాయి. ఈ మేకలు తినే ఆకులు, నేను వీటిని తినేసి నాకు కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటాను. ఓ, ఇదిగో బాగుంది. ఇదేంది కర్రుమని సౌండ్ వస్తుంది? ఇంకొంచెం తిని చూస్తా. ఇదేంది చికోడి సౌండ్ వస్తుంది? ఓ మరి ఏంది ఇది? చెక్కోడి. అది నాకు తెలుస్తుంది చెక్కోడి అని. నాకెందుకు ఇవ్వట్లేదు, ఆకలి చూసేస్తున్నా. 5 రూపాయల మంది తెచ్చుకున్నా, అందుకే ఇస్తాను, సరిపోవని. నాకు ఒక 2 ఇవ్వు మిత్రమా. 2 రూపాయలు ఇస్తావా? ఓకే మిత్రమా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇది ఇవ్వు. నేను ఆకలితో ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నా మిత్రుడు నాకు 2 చికోడీలు ఇచ్చి బతికిపోయాడు, లేకపోతే వాడిని కొట్టేవాడిని. మిత్రమా, ఇంకోటి ఇవ్వు. ఒకటే ఉన్నది. సరే, అదేనా పర్లేదు, ఇచ్చేయి. ఆకలిగా ఉంది. నేను ఇలా తింటున్నానని తప్పుగా అనుకోకండి, ఈ ఆకలి నన్ను ఇలా చేపిస్తుంది. ఓ మిత్రమా, ఇక్కడ చూడు, చాలా టెక్ చెట్లు ఉన్నాయి. మనం ఇక్కడ కొంచెం వెళ్ళేటప్పుడు ఒక 4 చెట్లు తీసుకెళ్దాం. తర్వాత మనల్ని కూడా పోలీసులు తీసుకెళ్తారు. అమ్మో, అయితే అద్దు. పద పద. మేము అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మాకు కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. మిత్రమా, ఆగు, అక్కడ ఏదో వింత జంతువు మొత్తుకుంటుంది. ఆ జంతువు కాదు, ఏం కాదు, అది అడవి భాష, నేను మాట్లాడతా. ఏమంటున్నాడు మిత్రమా? అక్కడ ఆడ 2 చెట్లు బుక్కాయట, అటు రాకండి, మనం వెళ్ళంతా. పద, ఆ దానాన్ని మనం చూడలేము. పద. ఇప్పుడు ఏమంటున్నారు మిత్రమా? నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు, అటు రాకుంటే. ఓకే. ఆ భాష మా మిత్రునికి తెలియడంతో మేము అక్కడ నుంచి బయటపడ్డాం. చూడు. ఓ, ఏంది ఇది? ఇదే తునిక్కాయ అంటే. ఈ రోజులలో చాలా అర్థమైపోయాయి. ఈ అడవిలో మొత్తం నరికేస్తుంటే చెట్లు కూడా అంతరించిపోతున్నాయి. ఈ రోజుల్లో ఈ పిల్లలకు చూపిస్తే కాయ ఏంటంటే ఏమో అంటారు. ఓ ప్లీజ్, దయచేసి చెట్లను అయితే నరకండి. మీ అలాగే మీ భాషలు ఈ కాయని ఏమంటారు కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. పద పద. చాలా నెమ్మదిగా దిగు. వాము మిత్రమా, ఇక్కడ చాలా పెద్ద బండవరాయి ఉంది, దీన్ని నెమ్మదిగా జారాలి. మిత్రమా, ఇది చాలా జారుతుంది, చాలా నెమ్మదిగా జారు. నువ్వు జారిన పర్లేదు, నీకేమైనా జారినా అనుకో, తర్వాత ఇంకోసారి జారడానికి ఏమి ఉండవు. అమ్మో, మా మిత్రునికి ఎప్పుడో జారినట్టున్నాయి.
అందుకే నాకు చెప్తాను. మిత్రమా వస్తున్నా. మిత్రమా దా నెమ్మదిగా అందిగు. ఏ మిత్రమా ఏం జరిగింది? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇక్కడ జండు అమృత అనే చెట్టు ఉంది తీసుకురా. అది ఎలా ఉంటుంది? కింద పాకుతూ ఉంటుంది. సరే మిత్రమా నేను వెళ్ళి తీసుకొస్తా. పాకి చెట్టు అన్న అన్నాడు అది ఇదేనేమో. మిత్రమా వచ్చేసాను ఇదిగో నలిసి పెట్టేస్తా. ఆ మిత్రమా ఇప్పుడు ఎలా ఉంది? చాలా సమ్మగా ఉంది. ఇంకాసేపు రాయి. ఈ ప్రయాణంలో మా మిత్రునికి గాయం తగలడం వల్ల ఈ ప్రయాణాన్ని ఇక్కడితోనే ఆపేద్దాం అనుకుంటున్నాం. పైగా ఇక్కడ చాలా చీకటి పడబోతుంది. ఈ చీకట్లో ప్రయాణం అంటే చాలా కష్టతరంగా మారుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు ఇక్కడే పడుకొని తెల్లారి జర్నీ చేద్దాం అనుకుంటున్నాం. మా జర్నీని మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.